హే గాయ్స్, గుడ్ ఈవినింగ్. నా సబ్స్క్రైబర్స్లో ఇద్దరు అడిగారు నాకు. ఒకరు అడిగారు స్వీట్ ఏదైనా చేయండి అని, ఇంకొకరు అడిగారు నాకు గులాబ్ జామున్ చేయండి అని. సో అందుకని ఆ ఇద్దరి కోసం నేను ఈరోజు గులాబ్ జామున్ చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ షుగర్ 1/2 కిలో. పాకంకి ఎలాగో మనం కడాయిలో పెట్టుకుంటాం కాబట్టి ముందే కడాయి పెట్టేసి అందులో షుగర్ వేసేసాం. మిక్సింగ్ బౌల్, స్వస్తిక్ గులాబ్ జామున్ ప్యాకెట్, ఇంకా ఇది వేయించుకోవడానికి కావాల్సినంత ఆయిల్, ఒక 3 ఇలాచీ పాకం కోసం, 1 నిమ్మకాయ చెక్క, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. ఇంకా స్టార్ట్ చేసేద్దాం, మిక్స్ చేసేద్దాం. మిక్సింగ్ బౌల్లో వేసేసి మిక్స్ చేసేస్తుంది. మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం ఇందులో డాల్డా లైట్గా వేసుకుంటే అసలు చేతికి అంటుకోకుండా బాగుంటాయి అన్నమాట. చిన్నదే వేసాను, ఎక్కువ కాదు. కొంతమంది ఇంకా ఇష్టం ఉంటే పాలతో కూడా మిక్స్ చేసుకోవచ్చు, ఒకరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదా, మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్లా చేసేసుకుందాం, మరి పెద్ద పెద్దవి చేయకండి. ఇలా అన్నీ బాల్స్ చేసేసుకుందాం. టోటల్గా అన్నీ చేసేసాను. ఇలాచి 1/3 తీసుకున్నాను అన్నమాట. ఇంకండి చెత్త కొట్టేసి పెట్టేసుకుంటాను. ఇలాచి పౌడర్ చేసేసుకుంటారు కదా, బట్ నేను మాత్రం అలా వేసుకున్నాను, ఇలానే వేసుకున్నాను, బాగుంటుంది ఇలాగే. ఇప్పుడు ఆన్ చేసేద్దాం స్టవ్. కరెక్ట్గా షుగర్ ఎంతవరకు ములుతుందో అంతే వాటర్ వేసుకుందాం, ఎక్కువ కాదు, అంతే. ఆ వాటర్ సరిపోతుంది, ఎక్కువ అయిపోతుంది. కళలోని మనకి డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకుందాం. ఇలా ఇక్కడ ఇది వేసాం కదా, ఇది కూడా కొంచెం తిక్తూ ఉండదు మధ్య మధ్యలో, ఎందుకంటే పంచదార కింద కరిగిపోతుంది కదా, పైది అలా ఉండిపోతుంది, అలా ఉండకుండా కొంచెం అలా తిక్తూ ఉండదు మధ్య మధ్యలో. చూసారండి పాకం అయిపోయింది. ఇలాచి దంచుకున్నాం కదా, వేసాం. లెమన్ అన్నాను కదండి మీకు, ఎందుకు అన్నానో మీకు అర్థమై ఉండదు. లెమన్ వేయడం వల్ల ఏంటంటే, లెమన్ ఇలా పాకంలోని దించే ముందు వేసుకుంటే కొంచెం అది గడ్డ కట్టదు, లెమన్ స్టడీ అవుతుంది మీకు ఉందా, అది గడ్డ కట్టకుండా ఉంటుందండి లెమన్ వేయడం వల్ల. అందువల్లే లెమన్ వేసుకుంటాం అనమాట, జస్ట్ ఒక 2 డ్రాప్స్ అంతే. అది గులాబ్ జామున్ వేసిన తర్వాత పాకం జ్యూసీ జ్యూసీగా ఉండడం కోసం అని చెప్పి లెమన్ అనమాట. ఓకే, ఇటు ఇది కూడా మరిగిపోయింది. ఒక ప్లేట్ మీద 2 టిష్యూస్ పెట్టేసుకొని అది రెడీ పెట్టుకున్నాను. వేసేద్దాం, లో ఫ్లేమ్లోనే నేను ఇవన్నీ వేపుకుంటాను, ఎందుకంటే హై ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాం అనుకోండి లోపల ఉడకదు, పైన మాత్రం మీకు కలర్ షేడ్ మారిపోతుంది, ఈజీగా వేయిపోతుంది అన్నమాట గులాబ్ జామున్ అనేది. చూడండి, చూసారా లో ఫ్లేమ్లో పెట్టినప్పటికి కూడా ఇంకా అది అలాగా ఎంత తొందరగా కలర్ చేంజ్ అయిపోతుందో, అలా ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మొత్తం చిరిగిపోతాయి, అలా అని చల్లబడ్డాక వేసుకున్నా కూడా అంత బాగా పీల్చుకోదు పాకం, అందుకని గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే బాగా పీల్చుకుంటాం ఎప్పుడైనా కానీ.
టోటల్గా అయిపోయిందండి గులాబ్ జామున్ మొత్తం. నేను ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను ఒకటి, చూడండి టేస్ట్ చేసేద్దాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మీకు అర్థమైపోయి ఉంటుంది, చూసారా చాలా బాగుందండి. ట్రై చేయండి, ది బెస్ట్ గులాబ్ జామున్ అనమాట. వన్స్ ట్రై చేయండి. మీరు ఉండలు చేసేసుకుంటారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే ఆయిల్, అంటే కొందరు ఆయిల్ రాసుకుంటారు. నాకు ఆవు నెయ్యి స్మెల్ బాగా నచ్చుతుంది, అందుకోసం నేను ఆవు నెయ్యి రాసుకున్నాను. మీకు నచ్చితే రాసుకుంటారు, లేదంటే లైట్గా ఆయిల్ తడి చేసుకొని చేతికి రాసుకొని అప్పుడు చేసుకోండి. బాల్స్ లాగా చాలా నీట్గా వస్తాయి, ఎక్కడ పగలవు. ఓకే అండి, మీకు నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. మీరు నా వీడియోస్ అన్ని చూసేయాలనుకుంటే గంట సింబల్ క్లిక్ చేసేయండి.